అండి హాయ్ మీ పేరు నా పేరు నితిన్ ఓకే ఎక్కడి నుంచి వచ్చారు నాది నిర్మల్ సో ఇక్కడ అమ్నేషియా పబ్లిక్ కేస్ అయితే జరిగింది దాని మీద అసలు ఎవరు అనే తెలిసింది కానీ అరెస్ట్ అయితే చేశారు కానీ ఏంటి అనేది వాళ్ళు చెప్పట్లేదు దాని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఫస్ట్ అయితే ఒక మామూలు వ్యక్తి అయితే మనలాంటి వ్యక్తి అయితే తొందరగా అతని ఫోటోలు బయటపడుతున్నాయి ఆ అమ్మాయి ఫోటో కూడా బయటపడుతుంది మన ఎవరైతే వీళ్ళు ఉన్నారో అంటే పొలిటికల్ లీడర్స్ ఉన్నారో వాళ్ళు ఎందుకు బయటపడతలేరు అయినా ఫోటో ఎందుకు బయటపడతలేదు ఇప్పుడైనా రేప్ కేసు తప్పు చేసిండే కావచ్చు తప్పు చేసిన అయినా ఫోటో ఇప్పటిదాకా మనం చూసినామా అసలు ఏ న్యూస్ పేపర్ అని వచ్చిందా రాలేదు ఎందుకు అట్లాంటి వ్యక్తులు అది రాదు మన మామూలు వ్యక్తులు వస్తుంది ఒక 10th క్లాస్ 9th క్లాస్ అమ్మాయిల చేతుల్లో కూడా ఫోన్స్ వచ్చేస్తున్నాయి సో అవేర్నెస్ ఎక్కువైపోతుంది సో సోషల్ మీడియా ఎక్కువైపోతుంది కాబట్టి ఒక ఫోన్ ఉంది అంటే ఒక ఫోన్ వెనకాల ఎంతో కమ్యూనికేషన్ ఉంటూ ఉంటుంది మరి మెసేజెస్ యాక్సెప్ట్ చేసుకోవడం ఇది అది ఉంటుంది సో కేర్ఫుల్గా ఉండాలి అమ్మాయిలు కూడా ఎంతమంది ఫ్రెండ్ రిక్వెస్ట్లు పెడుతున్నా కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు అవేర్నెస్తో ఉండాలి ఎవరితో మాట్లాడుతున్నాము ఎక్కడికి వెళ్తున్నాము ఆ ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది ఇప్పుడు ఒక ఫ్రెండ్ పిలిచారు అన్నంత మాత్రాన మీరు వెళ్ళిపో వాళ్ళు వెళ్ళిపోకూడదు వాళ్ళ ఫ్రెండ్స్ వెనకాల ఉన్న గ్యాంగ్ ఎట్లాంటిది అవన్నీ అమ్మాయిలు తెలుసుకోవాలా ఇప్పుడు ఎవరో మంచోళ్ళు ఒకళ్ళు ఉండొచ్చు దాని లోపల కానీ 6 మంది ఈ అమ్మాయిని పాపం నెక్స్ట్ అంటే 4 అమ్మాయిని ఇచ్చేశారు ఇప్పుడు ఈ కేసు ఎంతవరకు అవుతుందో తెలీదు కానీ లాస్ట్లో బా ఇంపాక్ట్ అయింది అమ్మాయి మీదనే ఒక్కటి అండి మెయిన్గా అమ్మాయిలు అంటే మన లిమిట్స్లో మనం ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రెస్సింగ్ సెన్స్ మెయింటైన్ చేసుకోవాలి పబ్లకి వాటికి వీటికి లేట్ నైట్స్ వరకు వెళ్ళే అవసరమా పేరెంట్స్ కూడా కేర్ టేకింగ్గా ఉండాలి చాలా ఎంతవరకు ఎంత లిమిట్లో ఇవ్వాలో అంత లిమిట్స్ వరకు పర్మిట్ ఇస్తే బాగుంటుంది కాలేజ్కి వెళ్ళినప్పుడు ఏ టైం ఉంది ఏ టైంకి ఇంటికి రావాలి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ గురించి కూడా మనం ఎంక్వైరీ చేయాలి మళ్ళీ పేరెంట్స్ మీటింగ్ ఉంటుంది కదా మేడం కంపల్సరీ పేరెంట్స్ పోవాలి కాలేజ్కి ఏనాడు ఎంత ఏ టైం దాకా ఉంది ఏముంది అన్నది మనం ఇది చేస్తే దీనికి ఇది చేయొచ్చు గవర్నమెంట్ ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి శిక్షలు విధిస్తే ఇలాంటివి ఆగిపోతాయి అంటారు టైం ఏమి ఇవ్వదండి షూట్ ఆర్డర్ చేసేయాల్సిందే ఎవరైనా మేమైనా కానీ అప్పుడే భయం అన్నది ఉడుతుంది లేకుంటే భయం అన్నది ఉండదు ఓకే అదే మనము సిటీలో కాబట్టి ఈ విధంగా మనం డైలీ పేపర్లో న్యూస్ చూస్తున్నాము టీవీ ద్వారా మనం ఎన్నో లైవ్స్ చూస్తున్నాము ఇట్లాంటివి సిటీలో అన్కల్చర్డ్ పీపుల్గా బిహేవ్ చేస్తూ ఉన్నారు అంటే ఏదారు మనము మగపిల్లోడు కానీ ఆడపిల్ల కానీ ఎవరిది తప్పు లేదో తెలియదు కానీ సివిలైజేషన్ అనే పార్టీకి అంటే ఓపెన్ ఆటెట్స్ ఈ ఫ్రీ మూమెంట్ అనేది ఎక్కువ అవుతుంది దీనివల్ల ఏమైపోతుంది అంటే ఆడ ఏజ్ ఫ్యాక్ట్ వస్తుంది అడ్డం ఆ ఏజ్ ఫ్యాక్ట్ వలన వాళ్ళు కానీ ఆ అమ్మాయి కానీ తప్పిదం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మనం వీలైనంత వరకు కొద్దిగా డిస్టెన్స్ మెయింటైన్ చేసి వాళ్ళకు ఒక సక్రమైన రీతిలో ఉంటేగిన ఇట్లాంటివి వీలైనంత వరకు మనం అవాయిడ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇట్లాంటి అవేర్నెస్ అనేది అందరికీ ఉంటేగిన కొంచెం మనకు కూడా బాగుంటుంది లేడీస్ కూడా బాగుంటుంది అందులో మనం వెస్ట్రన్ కల్చర్కు పోల్చుకుంటే ఇండియన్ కల్చర్లో ఎక్కువ లైక్ చేస్తారు కిదర్ బి ఎస్ ఓరా రేప్ కేసెస్ ఓజో టైట్ ఫీల్డింగ్ లేనా కోయి బీ రందే ఓ ఎమ్మెల్యే కా బేటర్ అందే ఎంపీ కా బేటర్ అందే కోయి బీ బడా ఆద్మీ కా బేటర్ అందే కానూన్ ఇండియాకు పూరా ఏకే తో గరీబ్ వాళ్ళకు లేకే జాకే పకాడ్కే అందరు దాలింగే బడా బోల్కే చూడింగే తో నేను చల్తా ఇండియాకా గవర్నమెంట్ ఏకే రేతా కొయి సీఎం ఉంది పిఎం నరేంద్ర మోదీ ఉంది విపీ యోగినాథ్ కైసా హమారా సీఎం టైట్ ఫీల్డింగ్ కర్ రా ఓ టైట్ ఫీల్డింగ్ తో సబ్ కెలియే అచ్చా మోస్ట్లీ అయితే గర్ల్స్ బయటికి వెళ్ళినప్పుడైతే దే షుడ్ ఎవరినో ఒకళ్ళని తోడుగా అయితే తీసుకెళ్ళాలి ఒకళ్ళు తీసుకెళ్ళకపోతే లైక్ ఇట్లా కూడా జరగచ్చు ఓన్లీ ఫ్రెండ్స్నే నమ్ముకొని బయటికి వెళ్తే ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళో తెలియదు ఎందుకంటే ఫ్రెండ్స్ మనం ఎవరినైనా మన బ్రదర్స్ ఆర్ సిస్టర్స్ని తీసుకెళ్తే చిన్నప్పటి నుంచి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఒక ఏమంటారు ధైర్యం అనేది వస్తుంది అదే వాళ్ళు తీసుకెళ్ళకుండా ఫ్రెండ్స్ అనుకుంటూ వెళ్తే నిన్న మొన్న అయిన ఫ్రెండ్స్ ఎప్పుడు ఎలా ఉంటారో తెలీదు ఎందుకంటే ఎవరికి ఎలా దురాశ పుడుతుందో తెలీదు అందుకని బయటికి వెళ్ళేటప్పుడు బ్రదర్ ఆర్ సిస్టర్ ఎవరినో ఒకరిని తోడు తీసుకెళ్ళడం బెటర్ అని మెయిన్ అండి ఇవి స్ట్రిక్ట్ రూల్స్ తీసుకోవాలి సో గవర్నమెంట్ మేబీ రాజకీయవేత్తలకో ఎవరికో కొంతమందికి వాళ్ళు ఏంటంటే వాళ్ళని బట్టి వీళ్ళు కొంచెం కేసెస్ స్ట్రిక్ట్గా తీసుకోవట్లేదు సో అలాంటి ఇన్ఫ్లుయెన్స్లు ఏమీ యూజ్ చేయకుండా వాళ్ళు సిన్సియర్గా కొన్ని కేసెస్ కానీ శిక్ష కానీ పడితే ఖచ్చితంగా మిగతా వాళ్ళు మారుతారు ఎందుకంటే ఇప్పుడు మనమైనా స్కూల్లో పిల్లలు కొంచెం మనం మోటివేషనల్గా చెప్పుకుంటాము వినకపోతే మనం కొంచెం పనిష్మెంట్గా చెప్తాము సేమ్ ఇది కూడా అంతే మనం కొంచెం పనిష్మెంట్గా చెప్తే ఏంటి అంటే పనిష్మెంట్ ఇస్తే ఆబ్వియస్గా మిగతా వాళ్ళు కూడా సెట్ అవుతారు మనం పనిష్మెంట్ ఇవ్వకుండా ఇప్పుడు వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరిని పట్టుకుందాంలే మనకు బ్యాక్గ్రౌండ్ ఉంది కదా సో మనం సేవ్ అయిపోదాం అని
సో మెయిన్ పనిష్మెంటే. మనం ఇట్లా చాలా ఎన్ని కేసెస్ చూస్తున్నామో అట్లీస్ట్ ఆ కేసెస్లో మనం మ్యాక్సిమం 10 కేసెస్లో ఓన్లీ 1 కేస్కే పనిష్మెంట్ చూస్తున్నాం. అలా కాకుండా 10 కేసెస్లో 10కి పనిష్మెంట్ అడితే ఇంకా 11th కేసు అన్నది రాదు యాక్చువల్గా.